జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా గుంటూరు కడప జిల్లాలో కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశా. ఆ ప్రయోగం విజయవంతం కావడం వల్లే జనసేన బలంగా దూసుకుపోయింది. ఎదుటివారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలి. అందుకే అప్పుడు తెదేపా బీజేపీలకు మద్దతు ఇచ్చాను అని తెలిపారు. అంతేకాక తెదేపా నాయకులను నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశా. ప్రతిపక్ష నాయకుడిలా చంపేయండి చింపేయండి అనలేదు. 2014 జగన్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, ఏం చేయగలవంటూ అంతా నన్ను ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదు, సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికి వచ్చానని వారితో చెప్పా. 2014 పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని తొలత భావించా. అయితే అలా చేస్తే పార్టీ బలపడదన్న ఉద్దేశంతోనే పోటీకి దూరంగా ఉండి ఆ పార్టీలకు మద్దతు పలికి విజయం చేకూరేలా చేశా. మోదీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తారని గట్టి నమ్మకంతోనే మద్దతిచ్చా. చంద్రబాబు మరో 10 ఏళ్లు అధికారంలో ఉండాలంటారు. ప్రతిపక్ష నేత జగన్ 30 ఏళ్లు అధికారం కావాలంటారు. పదవి కాదు, 3 తరాలు బావుండాలనే ఆకాంక్ష ముఖ్యమని పవన్ అన్నారు. అయితే గతంలో బాబు లోకేష్లతో పాటు చింతమనేనితో సహా పలువురు తెలుగుదేశం నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల పట్ల సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉండొచ్చని వార్తలు వస్తున్న తరుణంలో పవన్ మాటలు ఏపీలో ఊహించని మార్పులకు సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. YOYO TV యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.